కథ పేరు సాహసం. నా పేరు లక్ష్మీ కుమారి దేశరాజు. కొత్తగా పెళ్ళైన ఆ జంటను చూసి అందరూ ఎంతో ఆనందించారు. ఇంట్లో ఇంకో సభ్యురాలు జాయిన్ అయినందుకు ఆ ఇల్లంతా కళకళలాడుతూ ఉంది. కొత్తగా పెళ్ళైన ఇల్లు అది, బంతిపూల తోరణాలు కట్టి ఎంతో అందంగా ఉంది ఆ ఇల్లు. దేవి ఇంటి నుంచి ఇంటిని మొత్తం పరిశీలిస్తూ ఉంది. ఈ లోపల అత్తగారు అమ్మా దేవి అంటూ పిలిచింది. దేవి బాత్రూమ్ వైపు వెళ్ళింది. దేవి ఒక పీట వేసి దాని మీద పసివాడిని కూర్చోబెట్టి వేడి నీళ్లు చన్నీళ్ళు కలిపి వాడి మీద పోస్తూ ప్రేమగా నీళ్ళు ఎలా పోయాలి అని అత్తగారు పోస్తూ ఉంటే దేవి కన్నార్పకుండా ఇద్దరిని చూస్తూ ఉంది. ఇప్పుడు దేవి గురించి మీకు కొంత చెప్పాలి. దేవి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. దేవి డిగ్రీ పాస్ అయి ఏదో చిన్న ఉద్యోగం చేస్తోంది. తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడు. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం మూల ఎన్ని సంబంధాలు వచ్చినా కట్న కానుకలు ఇచ్చుకోలేక తిరిగి వెళ్ళిపోయారు. చివరికి భానుమతి గారి కుటుంబంతో కలిసింది. భానుమతికి ఒకే ఒక కొడుకు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి పెళ్ళయి 3 సంవత్సరాలు అయ్యింది. 2 ఏళ్ల బాబు. ఆనందంగా ఉన్న వేళ అనుకోకుండా అతని భార్య యాక్సిడెంట్లో చనిపోయింది. అప్పటి నుంచి అతను పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నాడు. కానీ తల్లి బలవంతం మీద ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. చిన్న బాబు రవిని ఎలా చూడాలి, ఆ వచ్చే ఆవిడ సరిగా చూస్తుందా లేదా అని ఒకటే బెంగపెట్టుకునేవాడు. ఈ పరిస్థితుల్లో శేఖర్కి పెళ్లి చేసుకుందుకు దేవి ఒప్పుకుంది. దేవికి బాబు మెల్లిగా అలవాటు పడ్డాడు. దేవి చెప్తే అదే చేస్తున్నాడు. దేవి వెనకాలే తిరుగుతున్నాడు. ఈ పరిస్థితుల్లో అత్తగారు మామగారు పల్లెటూళ్ళలో ఉంటారు మూల ఆ ఊరికి ప్రయాణమై వెళ్ళిపోయారు. బాధ్యత అంతా దేవి తీసుకుంది. ఇలా శేఖరు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ బాబు దేవి ఇద్దరు ఎలా ఉంటారా అని నిరంతరము ఆఫీసులో ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవి చూసే విధానం చూసి శేఖర్ మెల్లిగా దేవి మంచితనానికి ఓర్పుని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాడు. ఒకరోజు దేవి తనకు బాబు వాడిని పెంచి పెద్ద చేయడమే నా లక్ష్యం అంటుంది. శేఖర్ ఆశ్చర్యపోతాడు. నా సర్వస్వం బాబే అని చెప్తుంది. తను తీసుకున్న నిర్ణయం శేఖర్కి చెప్పి ఒప్పిస్తుంది. అతను ఆమె అన్నదానికి ఒప్పుకుంటాడు. అయ్యో, నేను ఇంత మంచి అమ్మాయిని ఎలా అనుమానిస్తూ చూసుకున్నాను. ఈ పిల్లవాడిని స్కూల్కి పంపుతోంది, తన పిల్లవాడిలాగానే చూస్తోంది. తనది ఎంత సంకుచిత భావమో తెలుసుకున్నాడు. ఆమె త్యాగానికి శేఖర్ తల వంచుకుని నమస్కరించాడు. ఇప్పుడు దేవి శేఖర్కి చాలా దగ్గరైంది. ఇద్దరూ ఒకే మాట ఒకే బాట అని బాబును పెంచి పెద్ద చేయడంలో నిమగ్నమయ్యారు. ఆమె తీసుకున్న నిర్ణయానికి అందరూ దేవి సంస్కారానికి అభినందించారు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.